Welcome to TH24 News. దళితులపై దుర్మార్గాలను ఈశ్వరీభాయ్ సహించేవారు కాదు కృష్ణా జిల్లాలోని కంచకచర్లలో కోటేశం అనే దళితుడిని సజీవ దహనం చేసిన సంఘటనపై శాసనసభలో తీవ్ర చర్చ జరిగింది మంత్రి తిమ్మారెడ్డి ఒక దశలో ఎస్సీలను కించపరిచే మాటలు అన్నారు అప్పటికే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఈశ్వరీబాయ్ తిమ్మారెడ్డి వ్యాఖ్యలతో ఆగ్రహ ఆవేశాలతో ఊగిపోతూ తన కాలి చెప్పు తీసి మంత్రి వైపు నిరసనగా చూపించారు తెలంగాణ రాష్ట్ర సాధనలో మహిళలు కవయిత్రిలు రచయితలు మేధావులు కళాకారు విద్యార్థులు విభిన్న పాత్రలో తమ పాత్రను పోషించారు ఈశ్వరీబాయి అందించిన స్ఫూర్తిని మహిళలు కొనసాగించారు కీలకమైన చురుకైన పాత్ర నిర్వహించిన అనగారిన ప్రజల ఆత్మ బంధువు ఈశ్వరీబాయి తెలంగాణలో రాజకీయ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన మొదటి దళిత మహిళ జట్టి ఈశ్వరీబాయి ఆమె నిజాం రాష్ట్రంలో వీరవనిత ఉద్యమ స్వరూపిని

బలహీన పీడిత ప్రజల ఉత్తారకురాలు అంబేద్కర్ అడుగు జాడల్లో నడుస్తూ నైతిక విలువల కోసం పోరాటం సాగించిన మానవతావాది సికింద్రాబాద్ చిలకలగూడలో డిసెంబర్ ఒకటి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో సామాన్య దళిత కుటుంబానికి చెందిన బల్లెపు బలరామస్వామి రాములమ్మ దంపతులకు ఈశ్వరీబాయ్ జన్మించారు సికింద్రాబాద్లోని ఎస్పీజీ మిషన్ పాఠశాలలో ప్రాథమిక విద్యను కీస్ హై స్కూల్లో ఉన్నత విద్యను అభ్యసించారు పద్దెనిమిదవ ఏటనే పూణేలోని సంపన్న కుటుంబానికి చెందిన దంత వైద్యుడు జట్టి నారాయణతో ఆమెకు వివాహం జరిగింది ఒక కూతురు జన్మించింది అనంతరం భర్తతో ఏర్పడిన విభేదాల వల్ల హైదరాబాద్ తిరిగొచ్చి సొంత కాళ్ళ మీద నిలవాలనుకున్నారు ఆ యుద్ధంలో గెలవాలంటే తాను చదువుకోవాలి కూతుర్ని చదివించాలి ఈ రెండు నడవడానికి నలుగురికి చదువు చెప్పారు పరోపకారిణి అనే పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేశారు తెలుగు హిందీ ఉర్దూ ఇంగ్లీష్ మరాఠీ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు తర్వాత గీతం ప్రైమరీ స్కూల్ గీతా మిడిల్ స్కూల్ అనే విద్యా సంస్థలను మొదలుపెట్టారు అంబేద్కర్ సిద్ధాంతాల ఆశయాల స్ఫూర్తితో చిన్న చిన్న వయసులోనే ప్రజా జీవితంలోకి ప్రవేశించారు పద్దెనిమిది వందల నలభై రెండు జూన్లో నాగ్పూర్లో జరిగిన అఖిల భారత ఎస్సీ కులాల సభకు హైదరాబాద్ రాష్ట్ర ప్రతినిధిగా హాజరై ప్రప్రథమంగా అంబేద్కర్ను కలుసుకున్నారు అదే సదస్సులో అంబేద్కర్ ఆరంభించిన అఖిల భారత ఎస్సీ ఫెడరేషన్ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు ఆ తర్వాత దాని స్థానంలో ఏర్పడిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ శాఖకు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు అంచలంచలిగా ఎదిగి అఖిల భారత స్థాయిలో ఆ పార్టీకి అధ్యక్షురాలయ్యారు తుదిశ్వాస విడిచే వరకు అదే పార్టీలో కొనసాగారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో హైదరాబాద్ నగర పురపాలక సంఘానికి ప్రజాస్వామ్య రీతిలో తొలిసారిగా ఎన్నికలు జరిగిన సమయంలో ఆమె చిలకలగూడ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు ఎన్నికల రాజకీయాల్లో ఈశ్వరీబాయికి ఇది తొలిమెట్టు తన వార్డులో ప్రజా సౌకర్యాలను కల్పించారు నిరుపేద కార్మికులకు ఇళ్ల స్థలాలను ఇప్పించారు ఆమె నిర్వహించిన ప్రజాహిత కార్యక్రమాలు మేయర్ మాడపాటి హనుమంతరావు ప్రశంసలను పొందాయి దళిత కార్మిక మురికివాడల్లో రోడ్డు విద్యుత్ దీపాలు వేయించారు మురికి వాడల్లో పాఠశాలలు వసతి గృహాలు ఏర్పాటు చేయించారు ఉద్యమించకుండా పోరాడకుండా ప్రజలకు ఏదీ దక్కదని అర్థం చేసుకొని ప్రజలను అందుకు సన్నద్ధం చేసేది ఆమె పలు ఉద్యమాల్లో ముందుంటూ తన కార్యకలాపాలను జిల్లాలకు విస్తరింపజేశారు రైతు సమస్యలు రైతు కూలీల వేతనాలు ఎస్సీ ఎస్టీలకు భూముల ఇళ్ల స్థలాల కేటాయింపు బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం ఇలా అనేక అంశాలపై ఆర్పిఐ నాయకత్వంలో అనేక ఉద్యమాలను నిర్వహించారు తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను ఎండగట్టడంలో చేనేత ఉత్పత్తుల పన్ను రద్దులో ప్రభుత్వ సంస్థల పక్షపాత వైఖర్లను వెలుగులోకి తేవడంలో కీలకంగా నిలిచారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రాష్ట్ర శాసనసభకు రెండోసారి ఎన్నికయ్యారు అంతేగాక రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో ప్రముఖ పాత్ర పోషించారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకురాలిగా పనిచేశారు దళితులపై దుర్మార్గాలను ఈశ్వరిపై సహించేవారు కాదు కృష్ణా జిల్లాలోని కంచికచెర్లలో కోటేశ్వర అనే దళితుణ్ణి సజీవ దహనం చేసిన సంఘటనపై శాసనసభలో తీవ్ర చర్చ జరిగింది మంత్రి తిమ్మారెడ్డి ఒక దశలో ఎస్సీలను కించపరిచే మాటలు అన్నారు అప్పటికే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఈశ్వరీపై తిమ్మారెడ్డి వ్యాఖ్యలతో ఆగ్రహావేశాలతో ఊకిపో పోతూ తన కాలి చెప్పు తీసి మంత్రి వైపు నిరసనగా చూపించారు ఇది ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఉద్దేశించిన చర్య కాదు తరతరాలుగా దళిత ప్రజలు అనుభవిస్తున్న భరించరాని అత్యాచారాలు అన్యాయాలు కుల దురాహంకారంపై ఎత్తిన పిడికిలి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో విద్యార్థుల మీద కాల్పులు జరపటంపై ఈశ్వరీభాయ్ అప్పటి ముఖ్యమంత్రిని శాసనసభలో కడిగి పారేశారు తెలంగాణ ప్రజా సమితి ఉపాధ్యక్షురాలిగా ఆమె ఆ ఉద్యమంలో కీలక పాత్ర నిర్వహించారు పోరాటంలో భాగంగా కొంతకాలం జైలు జీవితాన్ని గడిపారు ప్రజా సమితిని కాంగ్రెస్లో కలిపేసుకోవటం పట్ల ఇందిరా గాంధీపైనే సభలో ధ్వజమెత్తారు పార్టీ సమస్యలను పరిష్కరించినట్టుగా నమ్మబలకటాన్ని తప్పుపట్టారు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజా సేవారంగంలో నిరంతరం క్రియాశీలక పాత్ర వహిస్తూ ప్రజా అభ్యుదయానికి ముఖ్యంగా దళిత బహుజనుల కోసం ఆమె చేసిన సేవలు అనుసరణీయం తుది శ్వాస విడిచే వరకు తాను ఎన్నుకున్న అంబేద్కర్ మార్గాన్ని విడనాడని ఈశ్వరీభాయ్ ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై ఒకటిన శ్వాస విడిచారు జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలిచిన ఈశ్వరీబాయ్ జీవితం నేటి తరం యువజనులు ఆదర్శంగా తీసుకుని సమ సమాజ సాధన దిశగా ముందుకు సాగాలి ఆ పోరాట యోధురాలికి అదే నిజమైన నివాలి